గణపతి మండపాలన్నీ మనమే పెడదాం బిఆర్ఎస్ లీడర్లకు అధినాయకత్వం సూచన నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి మొత్తం ఖర్చులన్నీ మీరే చూసుకోండి ఎన్నికల ముంగిట ఇంకో పార్టీకి ఛాన్స్ ఇవ్వదు ప్రగతి భవన్ నుంచి మానిటరింగ్ ఉంటుందన్న పార్టీ అట ఈసారి గణపతి మండపాలను కూడా టీఆర్ఎస్ పార్టీలో పెడతారట గణపతి మండపాలు వేసి విగ్రహాన్ని చేసి మొత్తం పండుగను కూడా కంప్లీట్ గా క్యాప్చర్ చేసుకోవాలి ఆడు ఉండేటువంటి యూత్ ను ప్రజలను ఆకట్టుకోవడానికి ఆఖరి గణపతి పోయిన ఏడాది ఎందుకు పెట్టాలంటే ఎన్నికలు లేవు కదా అంతకంటే ముందు ఆడాది ఎందుకు పెట్టలేదు లేవు కదా ఎన్నికలు అట గణపతి మండపాలు ఇప్పుడు గణపతి పండుగ వస్తే గణపతి మండపాలను కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పెడతారట ఊర్ల పంటిగా వాళ్ళే పెట్టి ఆడికి ప్రజలను విడిచి కేసీఆర్ ఇంకా గణపతిని గణపతి పెట్టారు అలా కేసీఆర్ బొమ్మలు పెట్టారు నాయన పెడతారు అది కూడా కేసీఆర్ బొమ్మలు పెట్టిారు ఒక ఆయన కేసీఆర్ బొమ్మ పెట్టి ఏమైనా రెండు ఎకరాలు అమ్ముకుండా వీళ్ళు గుల్లె లింగాన్ని కూడా మాయం చేస్తారు వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది గ్రామాల నుంచి పట్టణాల దాకా అన్ని చోట్ల గణపతి మండపాలన్నీ కారు పార్టీనే పెట్టనుంది వినాయక విగ్రహాల కొనుగోలు మండపాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వనుంది ఎన్నికల ముంగట ఇంకో పార్టీకి అవకాశం దక్కకుండా మొత్తం మండపాలన్నీ పార్టీ స్పాన్సర్షిప్ తోనే ఏర్పాటు చేయాలని లీడర్లకు అధినాయకత్వం సూచించింది పార్టీ అభ్యర్థులందరూ తమ ప్రచారానికి గణేష్ నవరాత్రులను ఉపయోగించుకోవాలని చెప్పింది అభ్యర్థులు ఆయా ప్రాంతాల ముఖ్య నాయకులు తప్పనిసరి వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఏదో ఒక రోజు ఆ ప్రాంతాల్లోని మండపాలకు వెళ్లి పూజలు చేయాలని తెలిపింది గణపతి నవరాత్రులను నిర్లక్ష్యం చేయకుండా అధికార పార్టీ నిఘా కూడా పెట్టనుంది ఎక్కడ జరుగుతుందో మానిటర్ గణపతి మండపాల ఏర్పాటు ఇటాడు పోకుండా డబుల్ బెడ్రూమ్ల కోసం పర్యవేక్షణ లేదే ప్రగతి భవన్ నుంచి పేదోళ్ళకు మూడు ఎకరాల కాడ పర్యవేక్షణ లేదు ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు కానీ గణపతి మండపాల కాడ పర్యవేక్షణ చేస్తారట ప్రగతి భవన్ నుంచే మానిటరింగ్ అంట మొత్తం మీరు గణపతి మండపాలు పెట్టుకోర్రి ఇంకొకటి పెట్టుకోరి మీ ముడ్డి ప్రగతి భవన్ నుంచి గోల్కొండ దాకా దేకిన టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఎవడు ఓటేయ్యారు నమ్మకం పోయింది ఆల్రెడీ